ఏర్పడడం ద్వారా హాస్పిటల్ గుళ్ళు అన్ని రావడం ద్వారా అంటే డెవలప్‌మెంట్ అన్నది కేవలం 3 సంవత్సరాల్లోనే విపరీతంగా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ పోతూ ఉంటే ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పెద్దలు ఇన్ని సంవత్సరాల విలువైన సమయాన్ని అంటే సుమారు రాష్ట్ర విడిపోయి అప్పుడే 7.5 సంవత్సరాలు అయిపోతుంది 7.5 సంవత్సరాల విలువైన సమయాన్ని వెనక్కి పాడు చేసి అంటే ప్రజల భవిష్యత్తుని ప్రజల సొమ్ములు ట్యాక్సుల కింద కట్టినటువంటి సొమ్ముల్ని తీసుకుని రాజధాని నిర్మాణం మేము చేపట్టలేకపోతున్నాం ఇంకా 20-30 సంవత్సరాలు కావాలని చెప్పడం అంటే సిగ్గుపడాలని ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నేను చెప్తా ఉన్నాను ఏదైతే 2.5 సంవత్సరాలు విలువైన కాలంలో నువ్వు కనీసం రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ ఏమీ పెట్టకుండా అక్కడ కూల్చివేతలతో మొదలు పెట్టారు మీరు అలాగే ఇంకొక మాట ఏంటంటే వైజాగ్ ని నేను క్యాపిటల్ గా చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు వైజాగ్ ని మీరు క్యాపిటల్ గా చేయాలంటే కనీసం అక్కడైనా పెట్టుబడులు పెట్టి ఉండాలిగా అంటే నిన్న బుగ్గన రాజేందర్ గారు మాట్లాడుతూ హైదరాబాద్ ఒక సింగిల్ క్యాపిటల్ అవడం వల్లే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవాల్సి వచ్చింది అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని చెప్పారు తప్ప అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ఈ 2.5 సంవత్సరాల్లో ఏమడిగేశామన్నది అసెంబ్లీ పూర్వకంగా చెప్పలేకపోయారు అలాగే వైజాగ్ లో ఎన్ని కంపెనీలు వాళ్ళు తీసుకొచ్చారు అంటే ఈ 2.5 సంవత్సరాలు మీరు వైజాగ్ లో ఒకవేళ క్యాపిటల్ సిటీ పెట్టాలనుకుని ఉండుంటే కనుక వైజాగ్ లోకి మీరు కనీసం ఇగో ఈ ఐటీ కంపెనీని మేము తీసుకొచ్చాం ఇగో ఈ కంపెనీ ఈ ఇండస్ట్రీస్ నేను తీసుకొచ్చాను ఈ ఎస్టాబ్లిష్ నేను తీసుకొచ్చానని చెప్తే అర్హత వైఎస్ఆర్సీపీకి ఉందా అని వాళ్ళు మీ ద్వారా అడుగుతా ఉన్నాను ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏ విధంగా నేను ఇంకా రాజధానిని నేను డెవలప్ చేస్తాను వైజాగ్ నేను డెవలప్ చేస్తానని చెప్తుందో నాకు అర్థం కావట్లా మేము బిల్లు మార్చి పెడతామన్నారే తప్ప మేము అభివృద్ధి చేస్తామన్న పదం ఒకటి కూడా వాళ్ళ దగ్గర చెప్పలేదు మరి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఏమైపోయింది అని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇక్కడ ఉన్నటువంటి లండన్ లో ఉన్నటువంటి మా అన్నగారు అనేది శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నాను ఏదైనా సరే అభివృద్ధి జరగాలంటే ఏదైనా అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ జరగాలి అలాగే బయట నుంచి ఇన్వెస్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి తగ్గ మౌలిక వసతులు కల్పించి వాళ్ళకి కావాల్సిన రిలాక్సేషన్ ఇవ్వడం ద్వారా ఇండస్ట్రీస్ ని ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఆ అట్రాక్ట్ చేయడం ద్వారా ప్రజలకు ఉద్యోగ అవకాశం ఇస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇవాళ ఇక్కడ ఏం చేస్తారంటే వాలంటీర్ల మెషతో ఉద్యోగాలన్నీ 5,000కి 3,000కి పాపం నిరుద్యోగుల్ని మోసం చేస్తూ పనికిమాలిన జీతాలు ఇచ్చి పనికిమాలిన పనులకు వాడుకుంటున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నిరుద్యోగులను మోసం చేసింది రాజకీయ లబ్ధి కోసం రాజకీయ రాజధానిని నాశనం చేసింది రాజధాని లేదు ఇక్కడికి ఎవరు రావట్లేదు అంటూ ఒక భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ ని దూరం చేస్తుంది అంటే భారతదేశం మొత్తం అభివృద్ధి దిశగా వెళ్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి విహీనంగా తయారు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ని మేము ఖచ్చితంగా నిలదీస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఏదైతే అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్పింది ఒకటే మా జనసేన అధినాయకుడు మా పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పిన మాట ఖచ్చితంగా అమరావతే మన రాజధాని రైతుల ఆకాంక్ష నిలబెడుతూ రైతుల అభ్యుదయాన్ని కోరుకునే ఏకైక పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మోసం చేసింది ప్రజల్ని వైఎస్ఆర్సీపీ మోసం చేస్తోంది రాబోయే రోజుల్లో జనసేన నాయకత్వం బలపడి మా పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మీ నైన్ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. రైట్ అండి, శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు మీరు అభివృద్ధి విషయంలో ఆయన పాయింట్అవుట్ చేయడం జరిగింది?